టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. రేపటి నుంచి జిల్లాల పర్యటన కొనసాగించనున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో ఆయన పాల్గొంటారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో గత 4 రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైమ్ రేట్పై లేఖ రాశారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థుల పిల్పై విచారణ చేపట్టిన ధర్మాసనం దీనిపై మరోసారి పరిశీలించాలని వీసీని ఆదేశించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ రంగంలో రాబోయే 10 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్పై సిద్దిపేట జిల్లా జక్కాపూర్లో దాడి జరిగింది. వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కెఏ పాల్పై జిల్లల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చోయ్ చేసుకున్నాడు. పోలీసుల ముందే దాడి జరగడంతో కెఏ పాల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వలేదని, పర్మిషన్ కోసం వినతి పత్రం ఇచ్చినా విద్యార్థి నేతల్ని జైల్లో పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఓయూలో రాహుల్ టూర్కు అనుమతి ఇవ్వాలంటూ మహిళా కాంగ్రెస్ ఆందోళనకు దిగారు. వారిని గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. సమస్యలపై గలమెత్తితే టీఆర్ఎస్ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. నారాయణపేటలో 2వ విడత ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న ఆయన రేషన్ బియ్యం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రూట్ మ్యాప్లో మార్పులు చేశారు. జచ్చర్ల నుంచి షాద్నగర్ నియోజకవర్గం మీదుగా మహేశ్వరవరంకు యాత్ర కొనసాగనుంది. కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన సున్నా వడ్డీ పంపిణీపై సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్కు చేదు అనుభవం ఎదురైంది. గూడూరులో సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం రాజకీయం చేసినా సీఎం కేసీఆర్ రైతాంగానికి అండగా నిలిచారని ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ అన్నారు. అబ్బాయిపాలెంలో సహకార సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రేపల్లె అత్యాచార ఘటనను నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఐద్వ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఒంగోలు రిమ్స్ వద్ద హోంమంత్రి తానేటి వనితను తెలుగు మహిళలు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన హోంమంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకులు వేయడంతో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడు సింగ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ గా గుర్తించి అరెస్టు చేశారు. విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ టీడీపీ మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు పాల్పడ్డ ఆటో డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 800 మంది మహిళల మీద అఘాయిత్యం జరిగితే ఒక్కరిని కూడా జగన్ పరామర్శించలేదన్నారు. ఈ నెల 9న హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మన బస్తీ మనబడి పనులు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మన బస్తీ మనబడి కార్యక్రమం అమలుపై హోంమంత్రి మహమ్మద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్షించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లెపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. అంబేద్కర్ ఖ్యాతిని, స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీ పెడుతున్నట్టు ప్రకటించేశారు. పార్టీ పేరు, విధానాలను త్వరలో ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మాజీ ఎంపీపీ జనార్దన్ రెడ్డి కుటుంబీకులను పరామర్శించారు.
పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వరంగల్లో చిట్టీల డబ్బులతో ఉడాయించాడు ఓ ఫైనాన్షియల్. కుటుంబంతో సహా చొక్కేయడంతో బాధితులు లబోదిబ్బోమంటున్నారు. వెంకటేశ్వర్లో 40 కోట్ల చిట్టీల డబ్బులతో కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల వార్షికోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కాలేజీలో కార్ ఎక్స్పో ర్యాలీ నిర్వహిస్తుండగా కారు అదుపు తప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పంటారా అని జగన్ సర్కారును ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఏపీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయిందన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పక్కనే ఉన్న పసమర్రు జడ్పీహెచ్ఎస్ నుంచి డోకిపరు పాఠశాలకు ప్రశ్నా పత్రాలతో పాటు ఆన్సర్ స్లిప్లు పంపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. చిత్తూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు అడ్డే లేకుండా పోయింది. ఓబనపల్లి హౌసింగ్ కాలనీలో 9 మంది బెట్టింగ్ రాయులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. దీంతో అసెంబ్లీ సిబ్బంది అతన్ని కాపాడి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి 3 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. అయితే అదనంగా మరో 2 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలుగా ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ నెల 6వ తేదీన వరంగల్లో రాహుల్ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. తను చనిపోయానంటూ వస్తున్న పుకార్లపై స్పందించారు సీనియర్ నటి కవిత. ప్రస్తుతం తాను చెన్నైలో ఓ సీరియల్ షూటింగ్ లో బిజీగా ఉన్నానని తెలిపారు. వీడియోలు అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ వాటిని డిలీట్ చేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం దొడ్డవరం గ్రామంలో దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణకు వచ్చిన వంగవీటి రాధకు ఘన స్వాగతం పలికారు స్థానికులు అభిమానులు. పదవుల కన్నా రంగా తనయుడిగా తనకు వచ్చిన పేరు ఎప్పటికీ చెరిగిపోనిదన్నారు. తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రసక్తే లేదంటున్నారు సినీ నటుడు విశ్వక్సేన్. ఇలా ఉంటేనే కొందరికి నచ్చుతుందన్నారు. మారాలంటూ ఎప్పుడూ ఎవరూ తనకు చెప్పలేదన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పోలీసులు ఓ జంటపై దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్ నుంచి తమ సొంత ఊరికి వెళ్లిన దుర్గారావు దంపతులను ఆపి మీరు దంపతులేనా అని ప్రశ్నించారు. రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడంతో వారు డీజీపీకి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఓ భర్త. గ్రామ పెద్దల సమీక్షంలో ఇద్దరిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో జరిగింది. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్ నుంచి అన్ని కొరతేనంటూ ట్వీట్ చేశారు. బొగ్గు కొరత వల్ల అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని ఆరోపించారు కిషన్ రెడ్డి. తెలంగాణ రైస్ మిల్లులపై ఏకకాలంలో దాడులు చేస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రాష్ట్రంలోని 3278 మిల్లుల్లో ఉన్న వానాకాలం యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్సీఐ తనిఖీలు చేపడుతోంది. భూమి మీద మంచి పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చు అన్నారు సినీ నటి సోనీ చరిష్ట. హైదరాబాద్ రామచంద్రాపురంలో భారత్ నిర్మాణ్ సంస్థ తీసుకువచ్చిన నేచర్ వ్యాలీ ప్రాజెక్టు బ్రోచర్ను ఆమె ఆవిష్కరించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే పంచలు షెట్ల నుంచి మంచి డిమాండ్ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఓటోస్ సంస్థకు చెందిన మినీ సైట్ వైట్ బ్రాండ్ పంచలు షెట్లను తలసాని ఆవిష్కరించారు.
నెల్లూరు జిల్లాలో ఈదురు గాలులు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రావూరులో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. ఈ ఘటన నందిగామ మండలం కనితూకు నరేంద్రపురం సమీపంలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా యూ కొత్తపల్లిలో ఓ లారీ అగ్నికి ఆహుతయింది. బిక్కవోలు బలభద్రపురం నుంచి బ్లీచింగ్ లోడ్తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. లారీతో పాటు రెండు దుకాణాల్లో మంటలు కాలిపోయాయి. తిరుమలలో 5 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాలనీరాజనం దగ్గర బాలుడు తప్పిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోతుంది. ఒక్కరోజే 218 మిలియన్ యూనిట్లకు పైగా డిమాండ్ నమోదైంది. దీంతో విద్యుత్ పంపిణీ మరింత సంక్లిష్టంగా ఛాన్స్ ఉన్నట్లు డిస్కంలు భావిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరంలో స్వర్గీయ రంగ విగ్రహాన్ని వంగవీటి రాధ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. విజయనగరం మండలం బొండపల్లి సబ్స్టేషన్ వద్ద విశాఖ డైరీకి చెందిన లారీ కారు ఢీకొన్న ఘటనలో 4 తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైళ్లకి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుత్ తీగలు తగిలి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. కృష్ణా జిల్లాలో పామర మండలం బల్లిపడులో అతిసారం ప్రభలి ఇద్దరు మృతి చెందారు. మరో 15 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో పర్యటించిన ఆర్డీఓ డిఎంహెచ్ఓ తాగునీరు కలుషితం వల్లే అతిసార ప్రభలినట్లు గుర్తించారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన టాప్ సీఈఓల సర్వేలో ఏజీ ఫిన్టెక్ గ్రూప్ సీఈఓ అనిల్ గ్రంథీ టాప్ 20 ఒకరిగా నిలిచారు. భారతీయులు ఉద్యోగులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా రాణించాలన్నారు. దేశంలో అకౌంటింగ్ వృత్తికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన దక్షిణ భారత ప్రాంత మండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోప్ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతుంది. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్డ్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.